విశ్వక్సేన పిక్చర్స్ గీతోపదేశం టైటిల్ అండి. యాక్చువల్గా 4 ఇయర్స్ నుంచి సార్ ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంది. ప్రొడ్యూసర్ గారు ముందుగానే కమిట్ అయ్యారు, బట్ సబ్జెక్ట్ అవ్వలేదని చెప్పేసి దానికోసం వెయిట్ చేసి ఓకే అయిన తర్వాత 2 మంత్స్ నుంచి సార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. బేసికల్గా రైటర్నండి, రామస్వామి అని చిన్న రైటర్ దగ్గర అసిస్టెంట్ రైటర్నండి. 2009లో సార్ బేసికల్గా రైటర్ని సార్. 4 ఇయర్స్ నుంచి సబ్జెక్ట్ రాస్తూ ప్రొడ్యూసర్ గారు ముందుగానే తీద్దామన్నా కూడా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి 2 మంత్స్ తర్వాత సార్, రీసెంట్ 2 మంత్స్ నుంచే ప్రాజెక్ట్ అనుకొని పూర్తి స్క్రిప్ట్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ చేసాం సార్. నాడు శ్రీకృష్ణుడు తీర్థం పోసి గీతోపదేశం చేసి అర్జునుడు యుద్ధం చేశాడు. నేడు అట్ ప్రజెంట్ జనరేషన్ హీరోనే కృష్ణుడిగా ఉంటాడు, తనే అర్జునుడిగా యుద్ధం చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జిన్నా డైరెక్టరు. ఈ ప్రాజెక్ట్ వచ్చి 4.5 ఇయర్స్ నుంచి కంటిన్యూ ట్రై చేస్తున్నాం ఇద్దరము. ఆయన అప్పుడే చేద్దామంటే ప్రాజెక్ట్ కంప్లీట్ కానందువల్ల ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. 4.5 ఇయర్స్ నుంచి ప్రతిరోజు ఇదే ప్రాజెక్ట్ మీద ఉన్నారు అతను. ఇవాళకి కంప్లీట్ అయింది టోటల్. ఇవాళ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. నిర్మాతగా మరియు విలన్గా, మెయిన్ విలన్గా చేస్తున్నాను ఇందులో. అయితే డైరెక్టర్ గారు చెప్పారు, జస్టిఫికేషన్ ఇచ్చారు టైటిల్కి. అండ్ నన్నే హీరోగా ఎందుకు చూస్ చేసుకున్నారంటే యాక్షన్, మేబీ నాలో యాక్షన్ నచ్చుండొచ్చు అందుకే. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా వల్ల ఆడియన్స్కి రికగ్నైజ్ అవుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే డైలాగ్స్ ఎలా ఉన్నాయంటే, అసలు ప్రతి మూవీలో పంచ్ డైలాగ్స్ అంటే కనీసం 1, 2, 3 అంతే అట్లా ఉండొచ్చు, కానీ ఈ సినిమాలో ఉన్నాయి ప్రతిదీ. ప్రతి అరగంటకు ఒకసారి లెంతీ డైలాగ్స్ ఎట్లా అంటే 2-3 పేజెస్ అట్లా ఉంటాయి డైలాగ్స్, బాగా పంచ్ డైలాగ్స్ అవన్నీ. సో గ్యారంటీగా రికగ్నైజ్ అవుతాను అనుకుంటున్నాను. నా పేరు రాహుల్ సిప్లిగంజ్ అండ్ నాతో పాటు వెంగి అని చెప్పేసి ఇద్దరం కలిసి మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాము. సో ఇది మా సెకండ్ మూవీ. ఫస్ట్ మూవీ వచ్చేసి చాణక్యుడు అని చెప్పేసి చేశాము, ఇది మా సెకండ్ మూవీ. ఆల్రెడీ నేను చాలా మూవీస్లో ప్లేబ్యాక్ చేశాను, ప్లేబ్యాక్ సింగర్గా చాలా, లైక్ ఐ గాట్ నైస్ గుడ్ నేమ్, దమ్ము, రచ్చ, ఇక చాలా మూవీస్లో ప్లేబ్యాక్ చేశాను. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్ డైరెక్షన్. సో మాలాంటి కొత్త వాళ్ళకి జిన్నా లాంటి వారు అండ్ మధు లాంటి ప్రొడ్యూసర్స్ గారు అవకాశం ఇస్తున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నా పేరు వెంగి. రాహుల్ నేను కలిసి సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాము. దిస్ ఈజ్ మై సెకండ్ ప్రాజెక్ట్.
చానకిడి తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత చేస్తున్నాము. జిన్నా గారు మంచి సబ్జెక్టు నిజంగా బాగా చాలా కష్టపడి చేస్తున్నారు. ఒక మంచి సబ్జెక్ట్ మాకు దొరికినందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నమాట. నా పేరు వందిత. ఈ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు పిలిచి అడిగినప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్ అబౌట్ మై రోల్ బికాజ్ ఇట్స్ టూ గుడ్ అండ్ ఐ హోప్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.